నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవాదిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ రెగ్యులర్గా మనము చాలా వరకు గ్రే హెయిర్ని ఎలా బ్లాక్గా చేసుకోవాలి అన్నది రెగ్యులర్గా తెలుసుకుంటున్నాం సో దాంట్లోనే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా లేదా హెయిర్ అనేది వాల్యూమ్ లాగా మంచిగా కండిషనర్గా ఉండాలన్నా ఏమేమి చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం నార్మల్గా ఈ మధ్య కాలంలో చాలామంది వాళ్ళ మారిన లైఫ్ స్టైల్స్ వల్ల లేదా డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు ఉండడం వల్ల చాలా వరకు ఎక్కువ స్ట్రెస్కి వాళ్ళు లోన్ అవుతున్నారు సో ఎప్పుడైతే మనం ఫిజికల్గా చాలా స్ట్రెస్లో ఉంటామో యాంగ్జైటీలో ఉంటామో మనకి హెయిర్ అనేది కూడా తొందరగా వైట్గా అవుతుంది అండ్ తొందరగా హెయిర్ ఫాల్ అనేది అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చాలా రకాలైనటువంటి ఫుడ్ లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది బట్ దాంతోపాటు ఇమ్మీడియట్గా అంటే మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది లేదా గ్రే హెయిర్ అవుతుంది వెంటనే మనం చేసుకునేటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి దానివల్ల అవి చాలా ఇమ్మీడియట్గా మనకి అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకి అవి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి అలాంటి ట్రీట్మెంట్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి లీచ్ థెరపీ సో నార్మల్గా అందరికీ ఆశ్చర్యం వేయచ్చు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలన్నా గ్రే హెయిర్ రాకుండా ఉండాలన్నా లీచ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది అని నార్మల్గా మనకి లీచెస్ అనేవి ఎక్కడికైనా అక్కడ జలగలను పెట్టినట్టయితే అది రక్తాన్ని అక్కడికి మంచి రక్తాన్ని వచ్చేటట్టుగా చేస్తుంది అండ్ దాని ఎంజైమ్స్ దాని సెలైవాల్లో వాళ్ళు ఉండేటువంటి ఎంజైమ్స్లో యాంటీబయాటిక్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి దానివల్ల లోకల్గా ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాని ఎంజైమ్స్ అక్కడ బ్లడ్లో సర్క్యులేట్ అవ్వడం వల్ల తగ్గిపోతాయి అండ్ రక్త ప్రసరణ కూడా టువర్డ్స్ స్కాల్పిక్ అది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి రక్త ప్రసరణ పెరగడం వల్ల హెయిర్ అనేది చాలా తొందరగా మళ్ళీ నార్మల్గా మనకి వస్తుంది సో లీజ్ థెరపీస్ని మనం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఒక వన్ మంత్ చేసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ అప్పుడే స్టార్ట్ అయితే ఖచ్చితంగా మనకి వన్ మంత్లోనే రీగ్రోత్ అనేది మనం చూడొచ్చు అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ కూడా ఎవరికైతే తొందరగా వైట్ హెయిర్ అవుతూ ఉంటుందో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ లీజ్ థెరపీస్ చేసుకుంటూ నస్యకర్మ అని ఆయుర్వేదిక్లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది దాంట్లో మనం ఔషధాన్ని ముక్కులో డ్రాప్స్ లాగా వేస్తాం సో ఈ నస్యకర్మలో స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని ఆ ఆయిల్స్ యూస్ చేసి మనం నస్యకర్మ చేసినట్టయితే హెయిర్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఖచ్చితంగా గ్రే నుండి బ్లాక్ అవుతుంది బట్ ఇవన్నీ కూడా ఏజ్కి ముందు అంటే ఫార్టీ ఇయర్స్ కన్నా ముందు వైట్ అయిన వాళ్ళకి అప్పుడప్పుడే గ్రే హెయిర్ అవుతున్న వాళ్ళకైతే తొందరగా వితిన్ మనకి టూ టు త్రీ మంత్స్లోనే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో అలాంటి దాంట్లోనే మనం చెప్పేటువంటి కర్మని మీరు రెగ్యులర్గా ఫాలో అయి చేసుకున్నట్టయితే ఇక్కడ చేసుకున్న ట్రీట్మెంట్ తర్వాత మీరు ఇంట్లో కూడా దాన్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్టయితే ఎప్పటికీ మీ హెయిర్ అనేది చాలా బ్లాక్గా చాలా ఇయర్స్ వరకు కూడా ఏజ్ అయిపోతున్నా కూడా అది అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది నార్మల్గా హెయిర్ అనేది బ్లాక్గా ఉండడానికి దానికి కావలసినటువంటి మెలని మనం ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే ఎప్పటికీ ఆ హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది అండ్ హెయిర్ ఫాలిక్యుల్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి మనం చేసేటువంటి ట్రీట్మెంట్స్ లైక్ శిరోధారా కావచ్చు లేదా నస్యకర్మ ముక్కు ద్వారా చేసేటువంటి నస్యకర్మ కావచ్చు లేదా ఎక్స్టర్నల్గా చేసే లీచ్ థెరపీస్ కావచ్చు లేదా ఇంటర్నల్గా మనము కేశ రసాయనాలు అంటే హెయిర్ ఆరోగ్యంగా ఉండడానికి ఏవైతే ఔషధాలు అవసరమో వాటిని మనం రెగ్యులర్గా ఫార్టీస్ నుండే వాడుకున్నట్టయితే టియర్ ఎండ్ ఆఫ్ ద ఏజ్ వరకు కూడా హెయిర్ అనేది ఎప్పటికీ బ్లాక్గా అండ్ మంచిగా ఉంచుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది అలాంటి ఔషధాల్లో మెయిన్ ఉన్నది ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది నీకు చాలాసార్లు చెప్పాను బృంగరాజ్ సో దీన్నే మనం గుంటగలగరా అని కూడా అంటాం సో గుంట ఏదో ఒక రూపకంగా లైక్ బృంగరాజ్ ఆసవం కావచ్చు లేదా బృంగరాజ్ పౌడర్ కావచ్చు లేదా బృంగరాజ్ గనవటి కావచ్చు లేదా బృంగరాజ్ తో చేసినటువంటి రసాయనం లేహ్యం కావచ్చు వీటిల్లో ఏదో ఒకదాన్ని మీరు రెగ్యులర్గా వాడుతూ కొంచెం పత్యం మీద అంటే కారం ఉప్పు మసాలాలు ఎక్కువగా తీసుకోకుండా మంచి లైఫ్ స్టైల్లో ఉండి అండ్ కొంత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పుడప్పుడు హెయిర్కి మంచి ఆయిల్స్ నీలి బృంగరాజ్ తైలము లేదా బృంగరాజ్ తైలము ఆమ్లకి తైలం అలాంటి ఆయుర్వేదిక్ షాప్స్లో దొరికేటువంటి ఆయిల్స్ కొంత కష్టపడైనా తెచ్చుకొని అలాంటి ఆయిల్స్ని రెగ్యులర్గా పెట్టుకుంటూ ముక్కులో డ్రాప్స్ మర్చిపోకుండా జీవన విధానంలో ఒక రెగ్యులర్ హ్యాబిట్ లాగా చేసుకొని డైలీ మనము ఈ నోస్ డ్రాప్స్ వేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ లెగవడం నైట్ తొందరగా పడుకోవడము అండ్ సమయానికి సరి అయినటువంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ మీరు ఫాలో అవుతున్నట్టయితే మీ హెయిర్ అనేది ఎప్పటికీ బ్లాక్గా ఉండడమే కాకుండా హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్కి పెట్టేటువంటి కెమికల్స్ కావచ్చు షాంపూస్ కావచ్చు ఏవైనా కావచ్చు ఎక్కువ శాతం కెమికల్ యూసేజ్ అనేది హెయిర్ని ఖచ్చితంగా తొందరగా వైట్ చేస్తుంది అందుకని మీరు షాంపూస్ వాడినా కూడా ద మ్యాక్స్ అంటే మ్యాగ్జిమం కొంత న్యాచురల్ పద్ధతికి వెళ్ళండి లైక్ కుంకుడుకాయ కావచ్చు రీటా శీకాయ్ కావచ్చు లేదా మందార లేదా కొన్ని రకాల పిండులు అంటే ఇప్పుడు మనం శనగపిండి కావచ్చు లేదా పెసర పిండి కావచ్చు ఇలాంటి పిండిల్లో వాటర్ కలిపేసి హెయిర్కి అప్లై చేసుకొని దాంతో వాష్ చేసుకోవడం లేదా మందారని బాగా రుబ్బి దాన్ని పేస్ట్ లాగా అప్లై చేసుకొని దాంతో వాష్ చేసుకోవడం అప్పుడప్పుడు షికాకాయతో అప్పుడప్పుడు కుంకుడుకాయతో అలా వీక్లీ ఒకసారి మీరు షాంపూతో వాడినా కనీసం ఒక టూ త్రీ టైమ్స్ న్యాచురల్ పద్ధతిలో మీరు హెయిర్ వాష్ని చేసుకున్నట్టయితే హెయిర్కి ఎక్కువ కెమికల్ యూసేజ్ అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది ఎప్పటికీ బ్లాక్గా ఉంటుంది అండ్ ఊడిపోకుండా కూడా కూడా ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీరు న్యాచురల్ పద్ధతిలో ఇలాంటివన్నీ వాడడం వల్ల స్కాల్ప్ బాగా ఉంటుంది అండ్ బ్రెయిన్ కూడా చల్లబడుతుంది మీకు కూడా మైండ్ ప్రశాంతంగా ఉండి రక్త ప్రసరణ బాగా ఉండి మన సెన్సరీ ఆర్గాన్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి కళ్ళు ముక్కు చెవులు వీటికి సంబంధించినటువంటి పటుత్వం ఎప్పటికీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది నార్మల్గా రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల తల నుండి హెయిర్ ఊడిపోదు గ్రే హెయిర్ అవ్వదు అండ్ మీ సెన్సరీ ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అందుకే మీరు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవ్వాలి అవ్వకుండా మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మీకు మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు సో ఇప్పటి నుండ మంచి లైఫ్ స్టైల్ని మీరు ఫాలో అవుతూ రెగ్యులర్గా ఒక దినచర్యలో ఒక స్పెసిఫిక్ పద్ధతిలో మీరు ఫాలో అయినట్టయితే మీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది దాంట్లో ఫస్ట్ మీరు ప్రొద్దున లేవగానే రసాయన చూర్ణం వాడాలి సో దాంట్లో మనకి మూడు ఉంటాయి అవి మీరు షాపుల్లో ఆయుర్వేదిక్ షాప్స్లో వెళ్తే దొరుకుతుంది దాంట్లో గోక్షుర గుడుచి అండ్ ఉసిరి ఉంటాయి ఇవి మీకు కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్ ఇస్తాయి కాబట్టి మీరు ఇది షాప్లో తెప్పించుకొని వాడొచ్చు సో ఇది రసాయన చూర్ణం రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి తర్వాత బృంగరాజ్ ఆసవము లేదా భృంగరాజ్ గణవటి ఏదైనా ఒకటి తెప్పించుకొని దాన్ని బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉండాలి అండ్ నైట్ అనుతైలము లేదా నీమ్ తైలం ముక్కులో టూ టూ డ్రాప్స్ వేసుకొని పడుకోవాలి ఈ ఈ మూడింటిని వాడడంతో పాటు ఫుడ్లో మీరు రెగ్యులర్గా కరివేపాకు పుదీనా కొత్తిమీర సోంపు జీలకర్ర ధనియాలు వీటిని ఎక్కువగా వాడాలి అంటే కరివేపాకు కషాయం లాగా అయినా ధనియాలని గ్రీన్ టీ లాగా చేసుకుని అయినా లేదా కొత్తిమీరని సలాడ్స్ లాగా తీసుకోవడం అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నట్టయితే మెంతుకూర కరివేపాకు మందార ఈ మూడు రకాల ఆకుకూరలని కూడా రెగ్యులర్గా హెయిర్ వాష్కి యూజ్ చేస్తూ ఇంటర్నల్గా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుంది అండ్ వీటన్నిటితో పాటు మంచి లైఫ్ స్టైల్ అంటే ప్రొద్దున్నే లేకపోవడం నైట్ తొందరగా పడుకోవడం దినచర్య ఆయుర్వేదిక్ దినచర్యలో చెప్పినట్టుగా రెగ్యులర్ గా అవన్నీ కూడా ఫాలో అవుతున్నట్టయితే మీ హెయిర్ ని ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అండ్ బ్లాక్ గా కూడా ఉంచుకోవచ్చు